7300 మంది చనిపోయిండ్రు అంటే మన దగ్గర అసలు వీళ్ళ దగ్గర కేటగిరీలుగా లెక్కలు కూడా లేవు మన అసెంబ్లీలో కూడా కేటీఆర్ దీని మీద స్పందన ఏమిస్తాడు అంటే ఇది జనరల్ గా మన దగ్గర జన్పేంది కాదు ఓవరాల్ గా జనరల్ గా తీసుకుంటారు దాంట్లో వాళ్ళు అలా చూసుకోవడం కూడా వేరే రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అంటే అక్కడ రైతులను ఆదుకోవడం జరిగింది ఒకప్పుడు పంజాబ్ వెళ్ళా ఇప్పుడు మన మన దగ్గర డబ్బులు తీసుకుపోయి ఇక్కడ చనిపోయిన వాళ్ళని ఇడిసబెట్టి పంజాబ్లో పోయి నువ్వు పనిచేస్తా ఏముందండి మొన్న ఆ మీటింగ్ గురించి పంజాబ్కి అని రావాలనే కొంతమంది తర్వాత ఢిల్లీకి అని ఈయన కేజ్రీవాల్ రావాలని లేకపోతే అక్కడ అది ఒక ఒక కేటగిరీలుగా ఆయన ప్లాన్తో చేయడం జరిగింది తప్ప అక్కడ ఇప్పుడు తెలంగాణ ఫండ్స్ తీసుకుపోయి తెలంగాణలో పెట్టకుండా పంజాబ్లో మనిస్తే పంజాబ్ వాళ్ళు వచ్చి ఓటేస్తారండి రేపు ఇంకో పరిస్థితి ఏంటంటే ఇంతకుముందు మన పాటల సాంబశివరావు గారు చెప్పినాడు ఒకమాట 33% కేసీఆర్ గారు మహిళలకు ప్రాధాన్యత ఇస్తాడు రేపు చట్టసభలలో వాళ్ళకి అవకాశం అని చెప్పి ఒక మాట మాట్లాడండి ఈ 8 సంవత్సరాలలో ఒక సవితా ఇంద్రారెడ్డిని పక్కన పెడితే మిగతాలు ఎవరు ఉన్నారండి మంత్రులు ఎవరికన్నా అక్కడ అవకాశం ఇచ్చిండ్రా అంటే 8 ఇయర్స్లో లేనిది అంటే రేపు ఇప్పుడు ఎలక్షన్ స్టంట్ కాబట్టి ఈరోజు మీకు 33% గుర్తొచ్చింది 33% ఎప్పుడు జీవో పాస్ అయింది అప్పటి నుంచి ఇప్పటివరకు అంటే నీకు 33% లేడీస్ నీకు దొరకలేదా తెలంగాణలో అంటే ఒక అది కూడా కాంగ్రెస్లకి తీసుకున్న సబితా ఇంద్రారెడ్డికి మీరు మినిస్టర్ ఇచ్చి ఆమె ఒక్క తప్ప అసలు మినిస్టర్స్ ఎవరు లేరు ఎవరు ఉన్నారు లేడీస్ అది ఒకటి పోయింది ఇంకోటి దళిత బంధు గురించి మాట్లాడారు దళిత బంధు ఎవరికి ఇస్తుండండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పార్టీలో తిరిగే వాళ్ళకే ప్రాధాన్యత డైరెక్ట్ ఎమ్మెల్యేలు మంత్రులు ఫస్ట్ మా పింక్ షర్ట్ వాళ్ళకే ఇస్తాం మిగతా వాళ్ళకి ఇయ్యమనేది జార్జాగా చెప్పడం అది బీఆర్ఎస్ వల్ల పార్టీ ఫండ్ కాదు బడ్జెట్ కాదు అది జనరల్ పబ్లిక్ పంచాల్సింది ఒక స్కీమ్ అన్నప్పుడు ఆ స్కీమ్ సమానంగా అందరికీ వర్తించాలా అది అక్కడ ఎక్కడ లేదు అదొకటి అక్కడ కూడా ప్రాబ్లమాటిక్ దాంట్లో 1500 గ్రౌండింగ్ స్కీమ్ ఉంటుంది అన్నారు ఒక్క కాన్స్టిట్యున్సీలో 1500 500కి వచ్చేసింది ఆ 500లో కూడా 100 ఇచ్చిండ్రు మిగతా ఇంకా పెండింగే ఉంది కానీ ఇంకా ఎవరికి గ్రౌండింగ్ కాలేదు ఒకటి అండ్ మోర్ ఎవర్ దాంట్లో కూడా ఈ కార్లు అనే సబ్జెక్ట్ ఏదైతే మాట్లాడినరో ఆ కార్లలో కూడా ప్రాబ్లం ఏమవుతుందంటే అవుట్డేటెడ్ కార్స్ అంటే ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్ బ్యాక్ మ్యానుఫ్యాక్చర్ అయిన వెహికల్ అని రీఎంట్రీ చేసి కొత్త బండ్లు నేను కాదంటలేదు బండ్లు కొత్తవి బట్ అన్సోల్డ్ వెహికల్ అని బ్రాండెడ్ న్యూ కాదంటలేదు అన్సోల్డ్ వెహికల్కి అది 2019-20 ఉన్నదాన్ని ఈరోజు 2023 కొట్టిపిచ్చి ఆ బండ్లు ఎర్టిగా ఇచ్చారు ఐఎమ్ హ్యావింగ్ దట్ సార్ట్ ఆఫ్ రిపోర్ట్ అండ్ ఎవిడెన్స్ కూడా అంటే అక్కడ జరిగిపోయింది అన్సోల్డ్ వెహికల్ ఆల్రెడీ ఇప్పుడు వీళ్ళు 10 లక్షలు అన్నారు 11 లక్షల చిల్లర ఏదో ఉంది ఎర్టిగా ఈరోజు 11 లక్షల చిల్లరకి 100,000 చిల్లర క్యాండిడేట్ దగ్గర తీసుకుంటున్నారు ఎవరైతే అభ్యర్థో అది తీసుకొని ఆ 10 లక్షలు వీళ్ళు ఇచ్చేది ప్లస్ అది కానీ అన్సోల్డ్ వెహికల్ వీళ్ళకి దొరుకుతుంది ఎంతండి 7.5 లాక్స్ ఆల్రెడీ డైరెక్ట్గా వీళ్ళకి దొరుకుతుంది అంటే ఈ ఇన్ బిట్వీన్ అమౌంట్ ఎవరికి పోతుంది అరే వాస్తవం చెప్తున్నాఫాక్చరింగ్ డిఫెక్ట్ వాట్ ఐఎమ్ టెలింగ్ ఇస్ 2023లో కనుక వాడు జనవరిలో వెహికల్ తీసుకుంటే యూ విల్ గెట్ 22 మోడల్ అంటే ఇప్పుడు మనం ఫిబ్రవరిలో ఉన్నాం కాబట్టి ఓకే 22 ఉన్నా కానీ అదే అంటే మార్పులు చేర్పులు చేస్తున్నాం అంటే దాని మీద మ్యానుఫ్యాక్చరింగ్ లోనే ఆ డేట్ ని చేసి చేస్తుంది దాంట్లో అన్సోల్డ్ వెహికల్ కాబట్టి దాన్ని డిప్రిసియేషన్ తీసి ఏదో చేస్తున్నారు ఇది కూడా ఆల్రెడీ ఉంది వేరే వాళ్ళు అండ్ మోర్ ఎవర్ ఇంకొకటి ఆరోగ్యశ్రీకి ఈ 8.5 ఇయర్స్లో ఆరోగ్యశ్రీ ఎక్కడో పోయింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ పథకాన్ని ప్రజలకు మెరుగైన పథకం అని చెప్పి తీసుకురావడమైంది 108 కానీ 104 కానీ గ్రామీణ ప్రాంతాల్లో 104 మన లోకల్గా 108 ఈరోజు మన కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అట్లీస్ట్ డ్రైవర్లకు జీతాలు లేవు డీజిల్ లేదు అని చెప్పి పేషెంట్ల దగ్గర తీసుకురావడమైంది లేదంటే మా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం లేకపోతే డ్రైవర్ లేడు ఇట్లాంటి రిపిటేషన్స్ జరగడం జరిగింది అండ్ మోర్ ఎవర్ ఇంకొక గ్రేట్ థింగ్ ఏంటంటే టీఆర్ఎస్ ఉన్నప్పుడు మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు పరిటాల సాంబశివరావు గారు అసొంటోళ్ళు టీఆర్ఎస్కి అభిమానులుగా పోయి ఒక మెంబర్షిప్ తీసుకుంటే
వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పిండండి. ఇప్పటి వరకు ఆ టిఆర్ఎస్ మెంబర్షిప్ కార్డులు కూడా వాళ్ళకి పంచలేదు. మెంబర్షిప్ వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళకి ఈ రోజు కూడా 8 ఇయర్స్ లో ఇప్పటి వరకు వాళ్ళకి అట్లీస్ట్ కార్డు రాలేదు. అండ్ మోర్ ఇంకొకటి, స్కూల్ సబ్జెక్ట్ వచ్చింది. స్కూల్ సబ్జెక్ట్కి వస్తే స్కూల్లో 4వ క్లాస్, 5వ క్లాస్, 6వ క్లాస్ 20 మంది పిల్లలు అండి ఓవరాల్గా. ఆ 20 మంది పిల్లలని ఇద్దరే టీచర్లు, సపోజ్ అన్ఫార్చునేట్ ఒక టీచర్ గిట్ట ఏమన్నా ఇబ్బంది అయ్యి స్టమక్ పెయినో హెడ్ ఏకో ఫీవర్ వచ్చి ఒక టీచర్ బంద్ అయితే ఇంకో టీచర్ అక్కడ ఇంకా ఉండరాడు ఎవరు ఆచా. ఇంకోటి దాంతోపాటు అక్కడ పరిసరాలు శుభ్రం చేసుకోవడానికి ఎవరు లేరు, మరుగుదొడ్డులు లేవు. మొన్న రీసెంట్ కూడా టెలికాస్ట్ అయింది ఇది. అయితే పిల్లలే తుడుచుకోవాలి, పిల్లలు ఊడ్చుకోవాలి. అంటే గవర్నమెంట్ స్కూల్స్ మీ పరిస్థితి ఏడికి తీసుకొచ్చిండ్రు. అంటే రేపు తెలంగాణలో ఎడ్యుకేషన్ సిస్టమ్ మీరు ఏడికి తీసుకుపోతుండ్రు. ఈరోజు ప్రైవేట్ కాలేజెస్లు అన్నీ మీ టీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళకి ఇచ్చి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ అటువంటి యూనివర్సిటీనే మీరు నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే మీరు మొత్తానికి తెలంగాణ మనం సాధించుకుంది ఎందుకు, అభివృద్ధికా లేకపోతే లేదా కాలేజ్ పేరుకు చెప్పుకోవడానికి? బంగారు తెలంగాణ, బంగారు తెలంగాణ అంటే అభివృద్ధి ఎంత ఉండాలా? అంకెల గారడి లేకపోతే మాటల గారడి ఇవి చెప్పడానికి చేయడానికి బంగారు తెలంగాణ. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకెక్కడుంది? ఈరోజు యువత 16 ఇయర్స్ పిల్లోడి నుంచి ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 45-50 ఇయర్స్ వాళ్ళు మ్యాక్సిమం ప్రతి ఒక్కళ్ళు మందుబాబులే, ట్యాక్స్ పేయర్ లాగా అయిపోయినారు అందరు. ఏమని అంటే ఏ ఫంక్షన్ ఉన్నా ఏమున్నా ఈరోజు గెట్ టుగెదర్ కానీ లేదు లేదు. ఇంకోటి కొత్తగా మొన్న కరీంనగర్లోనా కళ్ళు, ఈరోజు సిటీలో అప్పుడెప్పుడో నేను చూసినప్పుడు మన దగ్గర ప్రొవిజన్ ఉన్నప్పుడు పక్క రాష్ట్రాలకు పోయి మందు తాగేది. అవి ఆ రకంగా ఈరోజు కరీంనగర్ ఎక్కడో కళ్ళు అనే సబ్జెక్ట్ మీద తీసుకొస్తే అంతా యువకులే అండి. అక్కడ ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే ఒక ఒక జాతర అయిపోయింది. అక్కడ పోవాలా కళ్ళు తాగాల, దాని మీద ఇంకా పెద్ద అభివృద్ధి. కళ్ళు తాగితే ఇట్లుంటుంది అట్లుంటుంది అంటే యువకులకు మీరు నేర్పించేది ఏంది? అంటే తాగుబోతులు తెలంగాణ చేస్తారా? ఆల్మోస్ట్ ఆల్ ఈ 8 ఇయర్స్లో తాగుబోత తెలంగాణ ఆల్మోస్ట్ ఆల్ అయింది, లేదని కాదు. షీటీవన్ పెట్టిండ్రు అప్పుడు ఒకసారి ఇట్లనే ఒక దగ్గర కూర్చుంటే అరుగుల మీద కూర్చొని ఇబ్బంది చేస్తుంది అంటే దాన్ని కంప్లైంట్ చేయడం అడిగింది. ఆ కంప్లైంట్ ఉంటే 2013లో కేసీఆర్ గారికి రాయడం జరిగింది. మద్యం మత్తుల్లో ఆడవాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నారు, దీని మీద ఒక యాక్షన్ ప్లాన్ చేయండి సార్ అని చెప్పి పంపించడం జరిగింది. అప్పటికైనా ముఖ్యమంత్రి కూడా కాలేదు. ఆ తర్వాత దాన్ని ఒక వర్గీకరించి మొత్తానికి అఫీషియల్తో మాట్లాడి షీటీమ్ చేసిండ్రు. ఈరోజు మీరే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పెట్టి దాన్ని నియంత్రించే పోయి వాళ్ళు ఒక టార్గెట్ పెట్టేస్తున్నారు. అక్కడ ఈ వైన్ షాప్కి ఇంత టార్గెట్ ఉండాలి, ఆ వైన్ షాప్కి ఇంత టార్గెట్ ఉండాలా? ఇది నియంత్రణనా లేకపోతే ఆబ్కారీ డిపార్ట్మెంటే మొత్తానికి మీకు ఎంత పెంచుతారో రేటు పెంచడం అనే రకంగా చేస్తున్నారు? అంటే తెలంగాణలో మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఇంతకుముందు ధరణి గురించి మాట్లాడినారు మన అన్న, ధరణి బడ్జెట్లో లేదన్నా, బడ్జెట్లో లేదు. ధరణి జయరామ్ గారు చెప్పింది దాంట్లో 28 లక్షలు భూములు ఎవరి పైన పోయినాయి. అండ్ మోర్ ఎవర్ దాంట్లో ధరణి ఇంకొక ప్రాబ్లం ఏడా చేసింది తెలుసా అండి? ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో లేకపోతే అక్కడ భూమి మీద పని చేస్తున్నారో ఆ కాలమే తీసేసిండండి. అంటే అర్థమైంది ఓవరాల్గా ఎప్పుడు 1970 ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పటి నుంచి కూడా ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ బడ్జెట్ లో కూడా దాని ఊసే లేకపోవడం కూడా ప్రజలు ఆలోచించారు. లేదు లేదు అంటే లేదు అంటే అర్థమైంది ఓవర్ రూల్ చేసేసింది అది. ధరణి అనేది రెవెన్యూ శాఖలో వస్తుంది అన్న, బడ్జెట్ కేటాయించారు. ధరణి అంటే భూమి రెవెన్యూలో వస్తుంది. బడ్జెట్ గురించి మాట్లాడతలేదు, ధరణి వెబ్సైట్ వచ్చిన తర్వాత చాలా సమస్యలు ఉన్నాయి. సమస్యలు పరిష్కరించడం జరిగింది మేడం, ఎన్ని ప్రయోజనం ఉన్నాయి వీళ్ళందరికీ తెలియదు. ఇది వరకు కన్వర్షన్ కావాలంటే ఎక్కడెక్కడ తిరగాల్సి వచ్చేది. ఈ రోజు కనుక ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయితే